Nahmaduhu salli ala rasulil kareem amma ba'd fa a'udhu billahi minash shaitanir rajim bismillahir rahmanir rahim Huwallazi la ilaha illa huwa al malik al quddus as salamul mu'minul muhaiminul azizul jabbar sadaqallahu lazim Rabbi shrah li sadri wa yassir li amri wa hlul 'uqdatam min lisani yafqahu qawli Rabbi zidni ilma Premena sodara sodrimunulara Assalamu alaikum rahmatullahi wa barakatuh Ramzan sandeshaniki mee andariki kuda swagatam suswagatam సోదరులారా ఈ రోజున నేను మీ ముందు ఖురాన్ ఇచ్చే సందేశం ఏమిటి అనే విషయాన్ని గురించి ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తాను. సోదరులారా, మీరు గమనించి ఉంటారు, రంజాన్ నెలలో ప్రతి ముస్లిం కూడా ఎంతో నిష్ఠగా ఉపవాసం ఉంటాడు. దీనికి కారణం ఏమిటంటే, రంజాన్ నెలలో ఖురాన్ దైవగ్రంథము చివరి దైవగ్రంథం అవతరించింది. మరి ఖురాన్ కారణంగా రంజాన్కి అంత ప్రాముఖ్యత లభించినప్పుడు మరి ఖురాన్కి ఇంకెంత ప్రాముఖ్యత ఉండాలి అనే విషయాన్ని మనం గమనిద్దాం. అంతేకాకుండా ఖురాన్ మానవాళికి ఏ సందేశం ఇస్తుంది, అది ఒక ముస్లింలకు మాత్రమే ఇస్తుందా, లేకపోతే అరబ్బులకు మాత్రమే ఇస్తుందా, లేకపోతే సమస్త మానవజాతికి కూడా ఇస్తుందా, ఈ విషయాన్ని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దైవం చెప్తున్నాడు హుదల్లిన్నాస్ వ బయ్యినాతి మినల్ హుదా, ఓ మానవులారా, మీ అందరి మార్గదర్శకత్వం కోసం పంపినటువంటి ఖురాన్ ఇది. ఇందులో సత్య అసత్యాలను వేరు చేసే అనేకమైన అనేకమైనటువంటి వాక్యాలు ఇందులో ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. షహరు రంజాన్ ఉన్జిల ఫీల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వబయ్యినాతి మినల్ హుదా, కాబట్టి ఇది సమస్త మానవజాతికి చెందినటువంటి గ్రంథము అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ ఖురాన్ మనకి ఇచ్చే సందేశం ఏమిటి? ఖురాన్ ప్రధానంగా మూడు సందేశాలు మనకి ఇస్తుంది సోదరులారా. అది ఒకటి ఏంటంటే, మానవులందరూ సమానమే, ఎందుకంటే అందరి దైవం కూడా ఒక్కడే. ఇక రెండో సందేశం ఏంటంటే, మానవుడా, నీ మార్గదర్శకత్వం కోసము నేను ప్రవక్తను మరియు గ్రంథాలను పంపాను, కాబట్టి ఆ గ్రంథాల పరంపరలో చివరి గ్రంథము ఖురాన్ రూపంలో నీ వద్ద ఉన్నది, ఆ ప్రవక్తల పరంపరలో చివరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త వారి యొక్క సాంప్రదాయం నీ వద్ద ఉన్నది, కాబట్టి వీటిని నీ మార్గదర్శకత్వం కోసం అనుసరించాలి, ఇహపర సాఫల్యాల కోసము నువ్వు అనుసరించాలి అని చెప్పేసి ఖురాన్ ఇచ్చే రెండో సందేశం. ఇక ఖురాన్ ఇచ్చే మూడో సందేశం ఏంటంటే, ఓ మానవుడా, మరణానంతర జీవితం ఒకటి ఉన్నది, జాగ్రత్త, దాని గురించి నువ్వు జవాబు చెప్పుకోవాలి అని చెప్పేసి. కాబట్టి ఈ ఒక్కొక్కటి మనము పరిశీలిద్దాము. మొదటి సందేశం ఏంటంటే, మానవులందరూ కూడా సమానమే అని చెప్పేసి. అయితే ఇక్కడ మనిషి రెండు విషయాలను ఇక్కడ మనము గమనించాలి, రెండు విషయాలను మనిషి తెలుసుకోవాలి. అది ఒకటి ఏంటంటే, అతని యొక్క లక్ష్యం ఏమిటి, అతని యొక్క దైవం ఎవరు. ఈ రెండు విషయాలు తెలియనంతకాలము మనిషి తన జీవితం పట్ల ఒక అవగాహన ఉండదు. అతని లక్ష్యం ఏమిటి, ఈరోజు మనం చూస్తున్నాము, మనకు ప్రపంచంలో రెండు రకాల సృష్టిలు కనబడుతుంటాయి, దైవ సృష్టి కనబడుతుంటుంది, మానవ చే సృష్టించబడినటువంటి వస్తువులు కూడా కనబడుతుంటాయి. అయితే ప్రతీది కూడా ఒక లక్ష్య నిమిత్తం పనిచేస్తూ ఉంటుంది. మరి ప్రతిదానికి ఒక లక్ష్యం ఉన్నప్పుడు మనిషికి కూడా ఒక లక్ష్యం ఉంటుంది కదా. కేవలము తినడము, పడుకోవడము, లేకపోతే సంపాదన, ఇది ఎంత మాత్రం కూడా జీవితం కాదు కదా, ఒక లక్ష్యం ఉన్నది. కాబట్టి మనిషి తన లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి, తన దైవం గురించి తెలుసుకోవాలి. ఎందువల్లంటే దైవం గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, ఈ రోజున ప్రపంచంలో అనేక వాదాలకు అన్యాయానికి గురైన అస్తిత్వం ఏదైనా ఉంది అంటే ఒక దైవం మాత్రమే. ప్రతిదీ పరిశీలించడానికి ప్రయత్నం చేస్తాడు మనిషి, కానీ దైవం విషయం వచ్చే వరకు మాత్రం పరిశీలించడు. తన తాత ముత్తాతల సాంప్రదాయాలను, లేకపోతే తన గురువులు చెప్పిన దాన్ని అతను అనుసరిస్తాడు, కానీ తన మనస్సాక్షితోటి దైవం ప్రసాదించినటువంటి ఆ జ్ఞానంతో దైవం ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడు. అయితే దైవాలు ఎంతమంది అని ఆలోచించే ముందు అసలు దేవుడు ఉన్నాడా అని చెప్పేసి చాలామందికి సందేహం కలుగుతుంది చాలా సహజంగా. అయితే దేవుడు ఉన్నాడు అని ఈ రోజున నాస్తికులు కూడా ఒప్పుకుంటున్నటువంటి సత్యం. అయితే వారు దేవుడు అని చెప్పరు, దెర్ ఈజ్ వన్ పవర్ అని చెప్పడం జరుగుతుంది. దెర్ ఈజ్ పవర్స్ అని చెప్పడం జరగలేదు. ఐన్స్టీన్ లాంటి మహాశాస్త్రవేత్త కూడా, అతడు నాస్తికుడు అయినప్పటికీ కూడా దెర్ ఈజ్ సమ్ పవర్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజున ప్రపంచమంతా కూడా దేవుడు ఉన్నాడు అని ఒప్పుకుంటుంది. ఇందులో ఎటువంటి వాదోపవాదాలకు తావులేదు. అయితే ఖురాన్ ఆ దేవుడు ఒక్కడు మాత్రమే సాధ్యమవుతుంది, ఒక్కడుంటేనే సాధ్యమవుతుంది అనే దానికి మంచి ఉదాహరణలు ఇస్తుంది. ఖురాన్ చెప్తుంది, ఓ మానవుడా, లౌకాన ఫీహిమ ఆలిహతన్ ఇల్లల్లా ఫసద, ఓ మానవుడు ఒక్కసారి నువ్వు మనసు పెట్టి ఆలోచించు, నువ్వు చుట్టూ చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రపంచం ఉంది చూసావు, ఒకవేళ ఈ సృష్టిలో ఒక్క దైవం కాకుండా వివిధమైన దైవాలు నువ్వు అనుకున్నట్లు ఉన్నట్లయితే ఈ సృష్టి అంతా కూడా అల్లకల్లలం అయిపోయేది,
నువ్వు చూస్తుండగా చూస్తున్నట్టు ఎంత ప్రశాంతంగా ఉండేది కాదు. వానలు పడవలసిన చోట ఎండలు కాసేవి, ఎండలు పడవలసిన చోట చలి వచ్చేసేది. కానీ ఈ రోజున మనం చూడడంలో అటువంటిది ఏమీ మనం గమనించడం లేదు. చాలా సృష్టి అంతా కూడా ఎంతో క్రమబద్ధంగా, నియమబద్ధంగా, ఒక ప్రణాళికాబద్ధంగా నడుస్తుంది. అంటే దానికి కారణం నడిపేవాడు ఒక్కడు కాబట్టి. అయితే సోదరులారా, మనం దైవం గురించి కానీ లేదా మన లక్ష్యాన్ని గురించి కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఏదో జీవితం ఇలా గడుస్తుంది కదండి, దేనికండి మనం తెలుసుకోవాలి అంటే, ఉదాహరణ చూడండి, మనం ఏదైనా బ్యాంకు వెళ్ళి మన పెన్ అవసరమైతే పెన్ తీసుకుని, మన పని పూర్తయిన తర్వాత పెన్ తిరిగి ఇచ్చేసి అతనికి థ్యాంక్స్ అని చెప్తాం, పెన్ ఇచ్చేసి ఊరుకోం. ఎందువల్లంటే అది మన యొక్క కనీస బాధ్యతగా మనం భావిస్తాం. మరి సోదరులారా, దైవం చెప్తున్నాడు, యా అయ్యుహన్నాస్ మా గర్రక బి రబ్బికల్ కరీం. ఓ మానవుడా, ఏ విషయం నిన్ను ఆ పరమ ప్రభువు అయిన దైవం నుండి మరుపులకు గురిచేసింది? నిన్ను ఏ విధంగా ఆయన మర్చిపోతున్నావు? నువ్వు ఏమీ లేనప్పుడు ఆయన పుట్టించాడే. మాతృగర్భంలో నిన్ను 9 మాసాలు పెట్టుకుని మూసింది ఆ తల్లి. నువ్వు పుట్టగానే అంతవరకు తల్లి గుండెల్లో ఆహారం లేనిది, నువ్వు పుట్టగానే ఆహారం దైవం పెట్టాడే. ఆ తల్లిదండ్రుల మనసులో నీ పట్ల ఎంతో ప్రేమను, కారుణ్యాన్ని పెట్టాడే. ఎంతో ప్రేమగా సాగుతారే నిన్ను పెద్దవాడు అయ్యే వరకు కూడా. మరి నీకు నువ్వు శక్తి పుంజుకున్న తర్వాత దైవం అనేకమైన అవకాశాలను కల్పించి ఉపాధి కల్పిస్తున్నాడే, భార్య బిడ్డల ద్వారా ఆనందాన్ని ఇస్తున్నాడే. మరి ఇన్ని ఉపకారాలు ఆయన నుండి పొంది మరి కృతజ్ఞతలు తెలపడం నీ బాధ్యత కాదా అని చెప్పేసి దైవం ప్రశ్నిస్తున్నాడు. మరి ఇంకా చెప్తున్నాడు, ఆయన మనిషికి చేసినటువంటి ఉపకారాల గురించి దైవం చెప్తున్నాడు. వివేకం ఉన్నవారికి భూమి ఆకాశ నిర్మాణంలో, రెయిన్బోలు ఒకదాని వెంట చేసే నిరంతర ప్రయాణంలో జనబాహుళ్యానికి ఉపయోగపడే వస్తువులు మోసుకుంటూ నదులలో, సముద్రాలు తిరిగే ఓడలలో మీరు చూడండి, అనేకమైన సృష్టి నిదర్శనాలు మీకు కనబడుతున్నాయి. భూమి ఆకాశాల మధ్య ఆయన ఆదేశాలకు కట్టుబడి ఉన్న మేఘాలలో అనేకమైన సూచనలు మీకు కనబడుతున్నాయి. మీరు ఏ ఫబి అయ్యి ఆలా ఈ రబ్బికుమత్తు కజ్జిబాన్, దైవం యొక్క ఏ అనుగ్రహాలను, ఏ కారుణ్యాలను మీరు తిరస్కరిస్తారు? ఓ మానవులారా, జాగ్రత్త అని చెప్పేసి దైవం హెచ్చరిస్తున్నాడు. మరి ఇంకా చెప్తున్నాడు దైవం, చివరి గ్రంథమైనటువంటి ఖురాన్లో అల్లాహ్ చెప్తున్నాడు, భూమిని ఆకాశంలో పుట్టించినవాడు, ఆకాశం నుండి నీ కోసం నీటిని కురిపించినవాడు, తద్వారా అనేకమైనటువంటి ఆహార రకాల ఆహార పంటలు పండించినవాడు ఆయనే. ఆయన ఆజ్ఞానుసారం సముద్రం నడవాలని పడవను నీ సేవకి ఆయన లోబరిచాడు. ఆయన ఆజ్ఞ ప్రకారము ఆ పడవ మన సేవ చేస్తుంది, లేకపోతే చిన్న రాయి మనము నదిలో వేయండి మునిగిపోతుంది, అంత పెద్ద ఓడది మునుక్కుండా తేలుతుంది. మరి ఇది సృష్టి మహిమ కాబట్టి, దైవ మహిమ కాబట్టి ఏంటి ఒకసారి ఆలోచించండి. మరి నిరంతరం ప్రయాణం చేస్తూ పోతున్నటువంటి సూర్యచంద్రులను నీ సేవకే లోబరిచాడు. కాబట్టి ఆ యొక్క దైవం యొక్క ఆజ్ఞ మేరకు సూర్యుడు కానీ చంద్రుడు కానీ మనకు సేవ చేస్తున్నాయి. అది మన మానవుని యొక్క గొప్పతనం ఎంత మాత్రం కూడా కాదండి. మన చంద్రమండలంపైకి వెళ్ళి అక్కడ హోటల్స్ కూడా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నామంటే అది మనిషి గొప్పతనం కాదు. అది ఆ దైవం యొక్క ఆజ్ఞ ప్రకారం అది లోబడి ఉంది కాబట్టి అది మనం అక్కడికి వెళ్ళగలిగాం. ఆ జ్ఞానాన్ని దేవుడు మనుషులు కలిగించాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనము అది సాధించగలిగాం. కానీ ఈ రోజున మనిషి నేను సమస్తము సాధించేస్తున్నాను, నేను ఒక్కడిని ఇది సాధించగలుగుతున్నాను అని చెప్పేసి విర్రవీగుతున్నాడు. కానీ వెనకాల ఇచ్చే ఆ జ్ఞానం కానివ్వండి, ఏదైనా అది దైవం ప్రసాదితమని చెప్పేసి గమనించాలి. అందుకనే దైవం చెప్తున్నాడు, కుల్లౌ కానల్ బహ్రి మిదాదుల్లి కలిమాతి రబ్బి లనఫిదల్ బహ్ర్ లనఫిదల్ బహ్రి కబల అంతల్ఫదు కలిమాతి రబ్బి వలో జిఅనబి మిస్లిహి మదద. సూర్య కహఫ్ అనే ఒక అధ్యాయంలో దైవం చెప్తున్నాడు, ఒకవేళ ఆ దైవం యొక్క అల్లాహ్ యొక్క అనుగ్రహం లెక్కించదలిస్తే సముద్రాలన్నీ కూడా సిరా అయిపోయి, ఆ యొక్క భూమి మీద ఉన్న చెట్లన్నీ కూడా పెన్నులు అయిపోయి, దైవం యొక్క మాటలను, ఆయన అనుగ్రహాలను, ఆయన ఉపకారాలను రాస్తూ పో, అవన్నీ కూడా అంతమైపోతాయి. ఇంకా అంతే సిరా నువ్వు తెచ్చుకున్నప్పటికీ కూడా అది అంతమైపోతుంది, కానీ దైవం యొక్క మాటలు మాత్రము అంతమవ్వవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఏ అనుగ్రహాలను, దైవం యొక్క అనుగ్రహాలను మనం తెలుసుకోవాలని ఒకసారి ఆలోచించండి సోదరులారా. కాబట్టి ఈ విధంగా అన్ని ఉపకారాలు పొందుతున్నటువంటి మనిషి, నేను ఎవరి ద్వారా ఉపకారాలు పొందుతున్నానో అది తెలుసుకుని ఆయన ఆరాధించడం అనేది మనిషి యొక్క బాధ్యతగా ఇక్కడ మనం గమనించాలి. దైవం అదే కోరుతున్నాడు. నన్ను ఆహారం పెట్ట నేను కోరడం లేదు. అల్లాహోతల ఉపాధి ప్రదాత అందరికీ కూడా ఆహారాన్ని ప్రసాదించేవాడు. మన సృష్టిలో అనేకమైన జీవజాలం ఉందండి, మనం ఏమైనా ఆహారం పెడుతున్నామా వాటికి? ఎంత మాత్రం కూడా కదా. మరి వాటిని అన్నింటికీ ఆహారాన్ని పెట్టి పోషించేది దైవమే కదండి. కాబట్టి అందరినీ పోషించేది ఆయన, మనం చేసేది ఏమీ కూడా లేదు. కానీ నీకు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని ఆ ప్రసాదించినటువంటి ఆ దైవానికి కృతజ్ఞత తెలుపు. పెన్న ద్వారా మనం సహాయం పొంది పెన్ను ఇచ్చిన వానికి మనము థ్యాంక్స్ చెప్తాం, కానీ పెన్నకు ఎంత మాత్రం థ్యాంక్స్ చెప్పాం కదండి.
ఇదే విధంగా అనుగ్రహాలను కాదు, నువ్వు అనుగ్రహాలను చూసి ఆ అనుగ్రహాన్ని ప్రసాదించినటువంటి ఆ దైవానికి నువ్వు కృతజ్ఞతలు తెలుపు. ఇదే దైవం నిన్ను కోరుతున్నాడు. వమా కలకతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లి ఆబుదు, ఓ మానవులారా, ఓ ఇతర ప్రాణులారా, మిమ్మల్ని నా ఆరాధనకు తప్పించి ఇంకా నేను దేనికోసం కూడా నేను సృష్టించలేదు. సుమా, మనిషి యొక్క లక్ష్యం ఏంటంటే తన సృష్టికర్తను గ్రహించాలి. ఎవరి ద్వారా అనుగ్రహాలు పొందుతున్నాడో అతడు గుర్తించి ఆయనకు లొంగి జీవితం గడపడమే అతని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము అని చెప్పేసి ఇక్కడ గమనించాలి. ఇంకా రెండవ ఖురాన్ ఇచ్చే ఇంకొక విషయానికి వస్తే, దైవం ఒక్కడే అని మనం గమనించిన తర్వాత ఇంకా ప్రధానమైన అంశం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ దైవం ఎలాగుంటాడు. ఇది ప్రధానమైన సమస్య. సహజంగా ఈ రోజున దైవం ఒకడేనండి, అయితే వివిధమైన రూపాలు ఉన్నాయండి ఆయనకు అని చెప్పేసి మనం భావిస్తుంటాము. అయితే సోదరులారా, ఒక చోట వెళ్ళడానికి వివిధమైన దారులు ఉండొచ్చు, అన్ని దారులు ఒకే చోటకి వెళ్తాయి అని చెప్పేసి సహజంగా చెప్తూ ఉంటారు. అయితే సోదరులారా, అనేకమైన ఒక చోటుకి వెళ్ళడానికి అనేకమైన దారులు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనము ఒక దారిలో వెళ్తున్నాం అనుకుని వేరే దారిలో వెళ్ళిపోతే అసలు గమ్యానికి దూరంగా వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మనం నడిచే దారి కరెక్టా కాదా అని గమనించి పరిశీలించడము ప్రధానమైన బాధ్యతగా మనం భావించాలి. కాబట్టి మనం ఆరాధించే దైవము ఎవరు ఎలాగుంటాడు అని ముందు మనం గమనించాలి. మన గ్రంథం ఏం చెప్తుంది అని గమనించాలి. ఖురాన్ చాలా చక్కటి ఉదాహరణలు మన కళ్ళ ముందు పెడుతుంటుంది. దైవం ఏ విధంగా ఉన్నాడు? ఉదాహరణకి చూడండి, ఒక మనిషిని మనం చెప్పాలంటే కొన్ని పోలికలు చెప్తాము. ఒక పలానా ఆయన అండి, ఆయన ఎర్రగా ఉంటారండి, పొడుగ్గా ఉంటారండి, ఈ విధంగా కొన్ని పోలికలు చెప్తుంటాము. అదేవిధంగా దైవానికి కూడా నాలుగు పోలికలు ఉన్నాయండి. ఆయన గుర్తించడానికి నాలుగు లక్షణాలను అల్లాహ్ ఆ దైవము తన స్వయంగా తన చివరి గ్రంథంలో ఆయన చెప్పాడు. 112వ అధ్యాయమైనటువంటి సూర్య ఇఖ్లాస్లో ఆయన చెప్పడం జరిగింది. ఆయన ప్రధానంగా ఎవరండి? ఆయన చెప్పడం జరిగింది, ఆయన సృష్టికర్త. ఆయన సృష్టి కాడు, ఆయన సృష్టికర్త అంటే తయారు చేసేవాడు, పుట్టించేవాడు, పుట్టేవాడు కాడు అని చెప్పేసి ప్రధానంగా మనం గమనించవలసింది. అల్లాహు ఖాలిక్ కుల్లి షయ్యిన్, సమస్తాన్ని సృష్టించిన వాడు దైవము. కాబట్టి సృష్టి వేరు, సృష్టికర్త వేరు. సృష్టి సృష్టికర్త ఎంత మాత్రం ఒకటి కాదు. కాబట్టి మనము సృష్టిని కాదు ఆరాధించవలసింది, సృష్టిని పుట్టించినటువంటి తయారు చేసినటువంటి ఆ యొక్క సృష్టికర్తను ఆరాధించాలి అని చెప్పేసి మనం గమనించాలి. ఇక రెండవది, అల్లాహు అహద్, ఆయన ఒక్కడే. ఇప్పుడు మనము ఉదాహరణ చూసాము, ఒక్కడైతేనే ఈ యొక్క సృష్టి అంతా కూడా చాలా చక్కగా నడుస్తుంది అని చెప్పేసి మనము ఉదాహరణ ద్వారా మనం తెలుసుకున్నాము. కాబట్టి ఆయన ఒక్కడే. లమ్ యలిద్, అల్లాహు సమద్, ఆయన నిరపేక్షపరుడు, ఎవరి ఆధారత లేనివాడు, ఎవరి బలహీనత, ఎటువంటి బలహీనతలు కూడా లేనటువంటి వాడు. మనిషికి ఉండే సకల బలహీనతలు దైవంలో ఉండవు, మనిషికి బలహీనతలు ఉంటాయి. చూడండి, మనము మనిషి ఉన్నాడు, పుట్టుక నుండి చచ్చే వరకు కూడా అనేక బలహీనమైనటువంటి ప్రాణి అతను. తినడం ఆకలిస్తే భోజనం చేస్తాడు, భోజనం అయిన తర్వాత అది బయటకు వచ్చే వరకు ఒక బలహీనత. ఈ విధంగా అతని జీవితం అంతా కూడా బలహీనమయం. కానీ ఇటువంటి బలహీనలకు అతీతుడు. కాబట్టి దైవాన్ని తీసుకొచ్చి నీవు కూడా మాలాంటి వాడివే, నీవు కూడా మానవుడివే అంటే అది చాలా భయంకరమైనటువంటి పోలిక, చాలా తప్పు అని చెప్పేసి గమనించాలి. ఉదాహరణకు చూడండి, తండ్రి ఉన్నాడు, తన కుమారుడు చేసే చిన్న చిన్న తప్పులను తండ్రి క్షమించి వేస్తాడు. అతను ఏదైనా అబద్ధం ఆడినప్పటికీ కూడా, లేకపోతే జీవులో డబ్బులు తీసుకున్నప్పటికీ కూడా అతను దండించి మందలించి ఇంకెప్పుడు చేయకరని చెప్పేసి మందలిస్తాడు. కానీ అదే కొడుకు తన తండ్రిని విడిచిపెట్టి మరొకరిని తండ్రి నాన్న అని చెప్పేసి పిలిచాడు అనుకోండి, ఈ తండ్రి ఎంత మాత్రం కూడా దాన్ని క్షమించడు, వెంటనే ఇంటి నుండి బయటకు పంపించేస్తాడు. దైవం కూడా అంతేనండి, మనిషి చేసే చిన్న చిన్న పాపాలను తప్పులను క్షమించి వేస్తాడు. కానీ ఆ సర్వసృష్టికర్త అయినటువంటి ఆ దైవానికి సమానంగా ఇంకొకరిని, మనకు తెలియనటువంటి మన మానవులను, మన సాటి మానవులను, లేకపోతే మనకు తెలియనటువంటి ఇతరులను మనం నిలబెట్టినప్పుడు ఆ దైవానికి చాలా భయంకరమైనటువంటి ఉగ్రతను దైవం ప్రదర్శిస్తాడు. చాలా కోపం వస్తుంది దైవానికి. కాబట్టి దైవానికి ఉండే లక్షణాల్లో మొదటిది ఏంటంటే ఆయన సృష్టికర్త, ఆయన ఎటువంటి బలహీనతలు లేనివాడు. ఇంకా లమ్ యలిద్ వలమ్ యులద్, ఆయనకు సంతానం ఎవరూ లేరు, ఆయన ఎవరికి కూడా సంతానము కాడు. తల్లిదండ్రులు కానివ్వండి, భార్య బిడ్డలు కానివ్వండి, లేకపోతే ఇంకొకరు కానివ్వండి, ఏది కూడా లేనటువంటి శుభప్రదు లేనటువంటి దైవము దేవుడు. కాబట్టి మనము మనలాగే ఉంటాడు కదా దేవుడు అని చెప్పేసి ఆ దేవునికి మనలాగే భార్య బిడ్డలు కల్పించేశాము. కానీ దైవం చెప్తున్నాడు ఖురాన్లో ఎంత మాత్రం కూడా కాదు, లమ్ యలిద్ వలమ్ యులద్, ఆయనకు ఎటువంటి కుమారులు లేరు, ఎటువంటి సంతానం లేదు, ఆయన కూడా ఎవరికి కూడా సంతానం కాదు అని చెప్పడం జరిగింది. అంతేకాదు, అల్ హయ్యుల్ ఖయ్యూమ్,
ఆయన ఎప్పుడు కూడా ఉండేవాడు, ఆయన మరణం లేనివాడు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా ఆయనకు రూపాన్ని గురించి చెప్తున్నాడు దైవము. లా తుద్రికుల్ అబసార్ ఓహవ యుద్రికుల్ అబసార్, ఎవరి చూపులు కూడా ఆయనను అందుకోలేవు, కానీ ఆయన మాత్రం అందరి చూపులను అందుకుంటాడు. చూడండి, సూర్యుడు అనేవాడు ఒక గ్రహము, ఒక నక్షత్రము, దైవంచే తయారు చేయబడినటువంటి పుట్టించబడినటువంటి ఒక నక్షత్రము. సూర్యుడిని మనము మన కళ్ళతో చూడగలమా అండి? ఒక 2 నిమిషాల పాటు అలా తదేకంగా చూసినట్లయితే మన కళ్ళు దెబ్బతింటాయి. మరి దేవుడు పుట్టించినటువంటి ఒక సూర్యుడిని మనం చూడలేమే. మరి అటువంటిది మన యొక్క ఈ కళ్ళు ఆ దేవుణ్ణి చూడగలవా అండి? కాబట్టి దైవం చెప్తున్నాడు, నీవు దేవుణ్ణి చూసే స్థలం ఇది కాదు, ఆయన తనను చూపించే స్థలం వేరేటిది, అది దానికి నువ్వు హక్కుదారుడు కావాలి, ముస్తహిక్ అవ్వాలి, నువ్వు దానికి నువ్వు అర్హత ముందు సాధించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన మాట ప్రకారం విని ఆయన విశ్వసించి సత్కార్యాలు చేసినప్పుడు అప్పుడు ఆయన ఆ అర్హతను నీకు ఇస్తాడు, అప్పుడు తన యొక్క మనోహర రూపాన్ని నీకు చూపిస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఆయన చూపులను అందుకోలేవు, కానీ ఆయన అందరినీ అందుకోగలడు. ఇక పోలిక విషయానికి వస్తే, లైస కమిస్లిహి షయ్యన్, సృష్టిలో ఏది కూడా ఆయనకి సాటి సమానము లేదు, పోలిక అనేది లేదు, ఏది కూడా పోలిక లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా దైవం గురించిన లక్షణాలు వచ్చిన తర్వాత ఇక ఖురాన్ ఇచ్చే 2వ సందేశం ఏంటంటే, మనిషి ఇహపరాల సాఫల్యం కోసము దైవం పంపినటువంటి చివరి గ్రంథాన్ని మరియు ఆయన యొక్క చివరి ప్రవక్తను అనుసరించాలి. దైవము మనిషిని పుట్టించి గాలికి వదిలివేయకుండా అతడు ఏ విధంగా జీవితం గడపాలి, దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఇవన్నీ కూడా ఒక మాన్యువల్ రూపంలో అతనికి పంపించడం జరిగింది. ఈ గ్రంథాల పరంపర అనేక గ్రంథాలు, ప్రతి జాతిలో కూడా ప్రవక్తను పంపించాను, ప్రతి జాతిలో కూడా గ్రంథాన్ని పంపించాను అని దైవం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ గ్రంథాల పరంపరలో చివరి గ్రంథము ఖురాన్ అన్నమాట. ఖురాన్ దైవ గ్రంథాను దాసునికి ఇచ్చేస్తే అతను అర్థం చేసుకోలేడు. అప్పుడు దైవం ఏం చేశాడంటే, ఆ గ్రంథాన్ని ఆచరించి అతనికి అర్థమయ్యేలా వివరించి చెప్పడానికి ప్రవక్తను కూడా పంపించాడు. ఈ ప్రవక్తలు ఎక్కడో పైనుండి రాలేదండి, మనలోనే నైతికంగా ఉన్నతమైన వారిని దైవం తన ప్రవక్తలుగా ఎన్నుకుని వారి ద్వారా ప్రజలకు సందేశాన్ని అందజేస్తాడు. ఉదాహరణకు చూడండి, టెక్స్ట్ బుక్ ఉందండి, టెక్స్ట్ బుక్ విద్యార్థికి ఇచ్చేసి నీవు దీన్ని బాగా చదువుకో అంటే అతను చదువుకోలేడు. మరి అదేవిధంగా గ్రంథం దాసునికి ఇచ్చేసి నువ్వు చదువుకో అంటే అతడు చదువుకునే జ్ఞానం అతనికి ఉండకపోవచ్చు. అందుకనే ఆ టెక్స్ట్ బుక్ను బాగా వివరించి చెప్పడానికి ఒక టీచర్ వచ్చాడు అనుకోండి, టీచరు బాగా అర్థమయ్యేలా చెప్తుంటే ఆ యొక్క విద్యార్థి బాగా అర్థం చేసుకోగలడు. ఇదే విధంగా ఆ ప్రవక్త టీచర్ లాగా ఆ దైవగ్రంథాన్ని అనుసరిస్తూ అందరికీ కూడా ఒక ఉపమానంగా, ఒక మాదిరిగా ఆయన ఉంటారు. కాబట్టి అప్పుడు ఆయనను చూసి ప్రజలందరూ ఆయన అనుసరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా దైవం ఎంతో మానవాళికి ఎంతో ఆయన అనుగ్రహం చూడండి, కేవలం గ్రంథం ఇచ్చి వదిలేదు, ఆ గ్రంథాన్ని ఆచరించి చూపించడానికి ఒక ప్రవక్తను కూడా ఆయన మనకిచ్చాడు. కాబట్టి ఖురాన్ ఇచ్చే 2వ సందేశం ఏంటంటే, ఓ మానవులారా, అనేక గ్రంథాలు ఇచ్చాను నేను, చివరిగా ఈ ఖురాన్ని ఇచ్చాను, అనేక ప్రవక్తలను పంపించాను, చివరిగా ఈ చివరి ప్రవక్త అరబీ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, దేవుడు ఆయన పట్ల శాంతిని కురిపించుగాక, ఈయన్ని నేను ఇచ్చాను. కాబట్టి నీ యొక్క ఇహపర సాఫల్యం కోసము ఈయన ఇచ్చినటువంటి గ్రంథాన్ని, నేను ఇచ్చినటువంటి గ్రంథాన్ని, ప్రవక్త సాంప్రదాయాన్ని నువ్వు అనుసరించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. చూడండి, ఖురాన్ చెప్పడం జరిగింది, కమా అర్సల్నా ఫీకుం రసూలం మిన్కుం యతులు అలేకుం ఆయాతిన వయు జక్కీకుం వయు అల్లిముకుముల్ కితాబా వల్ హిక్మా వయు అల్లిముకుం మాలం తఅలమూన్. నేను మీలో ఒకరిని ప్రవక్తగా పంపాను, ఆయన మీకు నా వాక్యాన్ని వినిపిస్తాడు, మీ జీవితాలను తీర్చిదిద్దుతాడు, మీకు గ్రంథాన్ని దివ్యజ్ఞానాన్ని బోధిస్తాడు, కాబట్టి మీకు తెలియని ఎన్నో విషయాలు ఆయన నేర్పుతాడు. కాబట్టి మీరు ఎవరైతే ఆయనను విశ్వసించి, ఆయనను సమర్థించి, ఆయన్ని సహకరించి అతనితో అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరించే వారు మాత్రమే, అంటే ఖురాన్ను అనుసరించే వారు మాత్రమే సాఫల్యం పొందుతారు అని చెప్పేసి ఖురాన్ చెప్పడం జరిగింది. ఇక ముచ్చటగా ఇచ్చే 3వ సందేశం ఏంటంటే, మరణానంతర జీవితము, ఓ మానవుడా, నీ యొక్క ప్రతి కర్మ కూడా ఇక్కడ నమోదు కాబడుతుంది, ఒక దినమున ఒక రోజున నీ చిట్ట దైవం ముందుకు వస్తుంది, ఆ రోజున నువ్వు చిట్ట చదువుకుంటావు, నువ్వు అంటావు యా వాయలతన మాలి హాజల్ కితాబ్ లా యుగాదిరు సగీర వల కెబీరా, ఓ దేవుడా, ఇదేమి గ్రంథము, నేను చేసిన పెద్ద పని కానీ చిన్న పని కానీ నమోదు కాకుండా లేదే, అంతా కూడా ఇందులో ఉన్నదే అని చెప్పేసి ఆ రోజున వాపోతావు. దైవంతో వేడుకుంటావు, ఓ దేవుడా, నేను చేసిన తప్పు, రబ్బన అబసరణ సమీన ఫర్జైన నేమల్ సాలిహన్, నేను ఇప్పుడు నరకాన్ని నా కళ్ళ ముందు చూస్తున్నాను, నువ్వు మరొక ఛాన్స్ ఇచ్చినట్లయితే నేను ప్రపంచానికి వెళ్ళిపోయి చాలా మంచి పౌరుడికి నేను తయారవుతాను, మంచి విశ్వాసం నేను తయారవుతాను, నన్ను ఒకసారి ప్రపంచానికి పంపించు అని చెప్పేసి వేడుకుంటాడు. కానీ ఎంత మాత్రం కూడా ఛాన్స్ అనేది, ఒకే ఛాన్స్ అండి జీవితం అనేది.
కాబట్టి సోదరులారా, ఖురాన్ ఇచ్చే చివరి సందేశము, ఓ మానవుడా, మరణానంత జీవితం ఉన్నది, జాగ్రత్త. ఇక్కడ చేసిన ప్రతి పనికి నువ్వు అక్కడ సంజాయిషి ఇచ్చుకోవాలి, జాగ్రత్త అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఖురాన్ ఇచ్చే ఈ మూడు సందేశాలు మానవులందరూ కూడా ఒక్కటే, ఇందులంటే మనందరినీ పుట్టించిన దైవం ఒక్కడే. అదేవిధంగా మనిషి ఇహపర సాఫల్యం కోసము ప్రధానంగా చివరి గ్రంథమైనటువంటి ఈ కాలంలో వచ్చినటువంటి మనందరి గ్రంథమైనటువంటి ఖురాన్ను మరియు మనందరి కోసం వచ్చినటువంటి చివరి ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త వారిని అనుసరించడము, అదేవిధంగా మరణానంతర జీవితం పట్ల ఒక నిశ్చయమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండడము, ఇక్కడ మంచి చేస్తే నాకు మంచి లభిస్తుంది, చెడు చేస్తే పాపం లభిస్తుంది, అక్కడ నాకు నరకం లభిస్తుంది అన్న భయం కలిగి ఉండడము, కాబట్టి ఈ మూడు సందేశాలను మానవాళికి ఖురాన్ ఇస్తుంది. నేను సర్వసృష్టికర్త అయినటువంటి అల్లాహకు ప్రార్థన చేస్తున్నాను, ఏ విషయాలైతే మనం ఇక్కడ మేము విన్నామో వాటి పట్ల మనము అవగాహన కల్పించుకుని వాటి పట్ల మనం ఆచరణ చేసే భాగ్యాన్ని జ్ఞానాన్ని మీకు నాకు అందరికీ కూడా ప్రసాదించుగాక. వా ఆఖిరుద్దామాన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. భయ్యా ఒక్క నిమిషం.